విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలానికి సంబంధించి ప్రత్యేకంగా 108 ఎమర్జెన్సీ వాహనాన్ని కేటాయించినట్లు చీడికాడ మండల తహసీల్దార్ ఎస్వి అంబేద్కర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ చీడికాడ మండలంలో 23 పంచాయతీలకు సుమారు 33 గ్రామాలు ఉన్నాయని, ఇప్పటి వరకు ప్రత్యేకంగా 108 ఎమర్జెన్సీ వాహనం లేనందున ప్రభుత్వం చీడికాడ మండలానికి వాహనాన్ని కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు. తహసీల్దార్ చీడికాడ ఈ చీడికాడ మండలానికి 108 డెడికేటెడ్గా ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ మండలంలో 108 సేవలు ఈ గ్రామం అందరికీ, అంటే చీడికాడ మండలంలో ఉన్న వాళ్ళందరికీ అందుబాటులోకి వస్తాయి. ఈ విషయాన్ని మీరు అందరూ తెలియపరిచి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు 108 కాల్ చేసి వాళ్ళ యొక్క సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియపరుస్తున్నాను. ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, ఇక్కడ ఆయన డీటెయిల్స్ అన్నీ చెప్తారు. అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చీడికాడ మండలానికి ఈ వెహికల్లో వచ్చి మనకి కానీ ఏదైనా యాక్సిడెంట్ అయితే జరిగినప్పుడు ఎమర్జెన్సీగా మెడికల్ కావాల్సిన ట్రీట్మెంట్ మెడిసిన్ అది అవైలబుల్ ఉంటుందండి. మాకు ఈ వెహికల్లో వచ్చి ఒక టెక్నీషియన్ ఒకరు ప్లస్ ఒక పైలట్ ఇద్దరు ఉంటారండి. 24/7 అవైలబుల్ అనేది మనకి వెహికల్ అనేది అవైలబుల్గా ఉంటుంది.